డాక్టర్ గారు నా పేరు విద్య నేను ఎక్కువగా ఏసీలో ఉంటాను ఏసీలో ఉండటం వలన నా ముఖం నల్లబడుతుందా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం విద్యా గారు ఏసీలో ఉండడం వల్ల స్పెసిఫిక్గా ముఖం నల్లబడుతుంది అనేది అలాగేం ఉండదండి కొంతమందికి ఏంటంటే కొంచెం సెన్సిటివ్ స్కిన్స్ డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఆర్ ఎటోపిక్ డర్మటైటిస్ అని ఎగ్జిమా అని అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏసీ అనేది మన ఎన్వైరన్మెంట్ని డ్రై చేస్తుంది కాబట్టి ఆ స్కిన్ అనేది ఇంకా పొడిపారుతుంది అలా డ్రై అయినప్పుడు ఆ అండర్లయింగ్ ఎగ్జిమా కండిషన్ కానీ ఆ డ్రై స్కిన్ కానీ ఇంకా పెరిగి మీకు ఇన్ఫ్లమేషన్ వచ్చి దానివల్ల నలుపు ఎక్కువగా కనిపించవచ్చు బట్ అంతకుమించి జస్ట్ ఓన్లీ ఏసీలో ఉండడం వల్ల నార్మల్ స్కిన్ వేరే ఏ ప్రాబ్లమ్స్ డ్రైగా లేని స్కిన్ నల్లగా మారడం అనేది ఉండదు మీరు ఇన్ కేస్ మీ ఆఫీస్ రూమ్లో అట్లాగా ఎక్కువ ఏసీ ఉంది అనుకుంటే కనుక అదే రూమ్లో ఎక్కువ ఇట్లా గ్లాసెస్ ఉన్నాయి ఆ విండోస్లోంచి ఎక్కువ సన్లైట్ వస్తుంది అంటే అప్పుడు ఆ సన్లైట్ వల్ల ట్యాన్ అవ్వచ్చు కానీ బట్ ఇన్ అ క్లోజ్డ్ రూమ్ మీరు నార్మల్ స్కిన్ ఉన్నప్పుడు అండ్ ఏసీ వేసుకొని ఉంటే కనుక దానివల్ల మీకేమీ అంత డార్కనింగ్ అనేది ఉండదు ఇన్ కేస్ మీకు డ్రై స్కిన్ ఉంటే ఆబ్వియస్లీ మాయిశ్చరైజర్ రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటే దానివల్ల డ్రైనెస్ అనేది పెరగకుండా ఉంటుంది అండ్ నలుపు అనేది రాకుండా ఉంటుంది అండ్ ఇన్ కేస్ సన్లైట్ ఎక్కువ పడుతూ ఉంటే కనుక మాయిశ్చరైజర్తో పాటు సన్స్క్రీన్ కూడా రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి అండ్ ఎగ్జిమా లాంటి కండిషన్స్ ఉంటే అప్పుడు ఒకసారి డర్మటాలజిస్ట్ని కలిసి దానికి మెడికేషన్ తీసుకుంటూ మీరు మామూలుగా ఏసీ రూమ్లో కంటిన్యూ చేసుకోవచ్చు